ఎంజిఎం పాత పడిపోయింది దాన్ని పెంచే పరిస్థితి లేదు అక్కడ స్థలం కూడా లేదు గతంలో మేము వినయ్ భాస్కర్ గారు నరేందర్ గారు ఎంపీలో మేము అందరం కూడా కూర్చొని డిస్కషన్ చేశాం ఈ హాస్పిటల్ పెంపు కోసం మనం ఏం చేద్దామని మేము అందరం కూడా అనుకున్నాం దాన్ని సెంటర్ జైలును ఉపయోగించుకుంటే బాగుంటుందని అది నిన్న ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను వినోద్ గారు అక్కడ పల్ల రాజశేఖర్ గారు ముగ్గురం కూడా ఆ సూపర్ మన సెంటర్ జైల్ని ధర్మసాగర్ లా ల్యాండ్ ఉన్నదని ఒక 1 ఎకరాలు సరే 2-3 దిక్కులు ఉన్నది ధర్మసాగర్ అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో ధర్మసాగర్ లా ఒక 1 ఎకరాలు ఇమీడియట్ అలాట్ చేసే ఏర్పాటు కూడా చేశాం నిన్ననే ఆదేశాలు కూడా ఇచ్చారు సెంటర్ జైల్ని 1 ఇయర్ లోపల కట్టాలని ఆ సెంటర్ జైల్ స్థలంలో ఎంజిఎం ను మంచి నూతన భవనం కట్టాలనేది ఒక ప్లాన్ కూడా తయారు చేయమని నేను చెప్పడం కూడా జరిగింది మా వరంగల్ జిల్లా ప్రజల తరఫున మా శాసనసభ్యులు ఎంపీలు అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాను ఎన్ని కోట్లు కష్టమైనా మంచి హాస్పిటల్ తీర్చిదిద్దాలే అది 70 ఎకరాల స్థలంలో సెంటర్ జైలుకు మంచి స్థలం కూడా రోడ్ సైడ్ ఇవ్వడం జరుగుతున్నది సూపరింటెండెంట్ గారు కూడా ఒప్పుకున్నారు నిన్న జైలు సంబంధించిన ఐజీ తో కూడా ముఖ్యమంత్రి గారే మాట్లాడారు ఈ 2-3 రోజుల లోపల వాళ్ళకి స్థలం ఒప్పు చెప్పాలి టెండర్స్ పిలిచే ఏర్పాటు కూడా చేయాలని కూడా నిన్న ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది రేపు ఇది ఈ 70 ఎకరాల స్థలం నూతన భవనంకు ఎంజిఎం కు మంచి హాస్పిటల్ ఏర్పాటు చేయబోతున్నాం కరోనా పీరియడ్ లో కూడా ఏ ఇబ్బంది లేకుండా ఆదుకునే ఏర్పాటు కూడా చేస్తున్నాం ప్రజలు ఆందోళన చెందొద్దు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మేము పిలిచి చెప్పాం మీరు ఎక్కువ ఫీజులు కూడా వసూలు చేయకండి ఇబ్బంది పెట్టొద్దు మీ ఇబ్బందులు మీకున్నాయి కానీ వీలున్న కాడికి ప్రాణాలు రక్షించాలే కొన్ని పేదవాళ్ళని చూసి కనికరం చేయమని కూడా చెప్పడం కూడా జరిగింది హెల్ప్ లైన్ కూడా ఎంజిఎంలో ఏర్పాటు చేస్తున్నాం ఇబ్బంది పడకండి ప్రతి పేషెంట్ ఇక్కడికి రావాలని లేదు ఎంజిఎంలో హెల్ప్ లైన్ నెంబర్ 7901618231 అడ ఒక జిల్లా అధికారులను ఇద్దరు ముగ్గురు పెడుతున్నాం ఒక డాక్టర్ని పెడుతున్నాం ఎంజిఎం పొజిషన్ రోజు బట్టి చెప్తాం 7901618231 నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది చాలా మంది డాక్టర్లు అడుగుతున్న వాళ్ళు ఉన్నారు ఏఎన్ఎంస్ ఉన్నారు నర్సెస్ ఉన్నారు మెడికల్ స్టాఫ్ చాలా అందరూ కూడా జైలు గాడి ఈ కష్టకాల పిలవ లోపల ప్రజలను బాగు చేసుకునే ఏర్పాటు చేద్దాం నీ సేవలు అవసరం ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కోరారు నీ సేవలు చేసిన దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో రిక్రూట్మెంట్ లో ఫస్ట్ ప్రియారిటీ మీకే ఇస్తాం సాలరీ కూడా పెంచే ఏర్పాటు చేస్తున్నాం ప్రైవేట్ హాస్పిటల్లో ఎంత ఇస్తారో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అంత ఇచ్చేటట్టు ముఖ్యమంత్రి గారు నిన్న అవన్నీ కూడా వెరిఫై చేయడం కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు వాళ్ళకు కూడా ఈ కష్టకాలంలో సేవలు చేసిన వాళ్ళని గుర్తించాలనేది కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన అందరూ కూడా స్టాఫ్ ఎంతమంది అవసరం ఉంటే అంతమందిని మేము తీసుకున్నందుకు సిద్ధంగా ఉన్నాం మీ సేవలు ఉపయోగించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిన్న పిఎంఎస్ఎస్పైకి 200 సూపర్ స్పెషాలిటీ ఆఫీస్ కి 281 మందిని స్టాఫ్ ను రిక్రూట్మెంట్ చేసినందుకు ఆదేశాలు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఈ కష్టకాలంలో కృతజ్ఞతలు ధన్యవాదాలు
అదంతా ఒక కమిటీ వేశారు నిన్న కమిటీ వేశారు ఆ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది ఇది మన రమేష్ రెడ్డి గారిని శ్రీనివాస్ గారిని చంద్రశేఖర్ రెడ్డి గారిని ముగ్గురు నలుగురితో కమిటీ వేశారు ఆ కమిటీ మంచి హాస్పిటల్ తెలంగాణ నెంబర్ వన్ హాస్పిటల్ గా తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారు ఎంత ఎన్ని ఎంత డబ్బైనా ఖర్చు పెడదాం అనేది సార్ ఆలోచన బాగుండాలని కోరుకున్నా నాకంటే ఎక్కువ డాక్టర్స్ కదా నాకేంటంటే సెంటర్ మా అందరికి ఉండే నేను నరేందర్ వినయ్ మా ఎంపీలు మీ అందరం కూర్చొని రమేష్ గారు మేము గతంలో కూర్చొని డిస్కషన్ చేసిన ఇదైతే బాగుంటుంది అదే వాళ్ళు ఇచ్చిన రిప్లేస్ ఇచ్చిన నేను అది ఇచ్చిన యాక్సెప్ట్ చేశారు వన్ ఇయర్ లోపల వాళ్ళు బిల్డింగ్ కట్టాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏది వన్ ఇయర్ లోపల అక్కడ బిల్డింగ్ కట్టాలి సెంటర్ జీల్దని సెంట్రల్ గవర్నమెంట్ 18 ఇయర్స్ లోపు ఇవ్వాలనేది ఇచ్చారు ఒక నిమిషం మెడిసిన్స్ ఏం పంపలే ఉన్నాయి వాడకాలకు 50 వాడుతున్నాం కొన్ని చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి దాన్ని బంధం చేసే ఏర్పాటు చేస్తున్నాం వెంటిలేటర్స్ ఎన్నైనా అవసరమే పేషెంట్ పరిస్థితిని బట్టి వెంటిలేటర్స్ ఒక్క నిమిషం వినండి వెంటిలేటర్స్ చాలా అవసరం వెంటిలేటర్స్ కొంత మనకు సీరియస్ పేషెంట్కు వెంటిలేటర్స్ అవసరం ఇప్పుడైతే మనకు వెంటిలేటర్స్ పేషెంట్స్ అంత డిమాండ్ 50 ఉన్నాయి ఇంకా ఇప్పుడు 80 దాకా ఉన్నాయి కానీ ఒక 10-15 రిపేర్కి ఉన్నట్టున్నాయి ప్రతి మంది నడుస్తున్నాయి 50 మంది పేషెంట్లు ఉన్నారు దాన్ని 100 పెంచాలనేది ఆలోచన నేను ఒక్కటే వాళ్ళకు సరిపడే మెడిసిన్స్ ఆక్సిజన్స్ ఈ 2 రోజులలో డిసైడ్ చేసిన తర్వాత వాళ్ళని కంట్రోల్ చేద్దామని నా ఆలోచన వాళ్ళకు కొన్ని అడిగారు ఇప్పుడు డిమాండ్స్ ఆ డిమాండ్స్ అన్ని కూడా నేను రాసుకున్నా రేపు ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి అన్ని సాల్వ్ చేస్తున్నా సాల్వ్ చేసిన తర్వాత వాళ్ళ సంగతి నువ్వు అన్నట్టు కంట్రోల్ చేసే ఏర్పాటు చేద్దాం ఓ మేఘావాళ్ళతో చెప్పి నర్సంపేటలో పెట్టించాం బాల వికాసాలతో చెప్పించి అది జనగంలో పాలపుత్రలో పెట్టాం లయన్స్ క్లబ్ లో తొర్రూలో పెట్టాం ఏ ఎమ్మెల్యే వాళ్ళు ఎంబడి పడుతున్నారు ఎంజిఎంలో కొన్ని చేశాం బాల వికాసాలతో ఇంకా ఎక్కడ ఉన్నా దాతలు ముందుకు రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నా ఈ కష్టకాలంలో ప్రతి దాత రావాలి అది వరంగల్ బిడ్డగా ఎవరు గుట్టినా ఈ వరంగల్ జిల్లాను ఆదుకునే ఏర్పాటు చేయాలనేది చేతి ఎత్తి మొక్కుతున్నాం నేను మీరు అనే స్టాఫ్ దొరకలేదు ఎవరు వచ్చినా రిక్రూట్మెంట్ చేసాము సిద్ధంగా ఉన్నారు రిక్రూట్మెంట్స్ ఎంత మంది చేస్తాం చాలా మంది జైన్ అయితే లేరు ముందుకు వచ్చేటోళ్ళు లేరు